గత 30 ఏళ్లుగా సాగు చేసుకుంటూనే ఉన్నాం. మా భూముల్లో చెట్లు నాటొద్దని వేడుకుంటున్నారు ఆ గ్రామస్తులు. అధికారులు ససేమిరా అన్నారు. చెట్లు నాటడానికి పూనుకోవడంతో తాముకి ఆత్మహత్యల శరణ్యమంటూ పురుగు మందు డబ్బాలు చూపించి అధికారులను బెదిరించారు వారు. అయితే ఇప్పటికే తమపై కేసులు నమోదు చేశారని వాపోయారు రైతులు. తాతల కాలం నాటి నుంచి సాగు చేసుకున్న ఈ భూములు తమకే కేటాయించాలంటున్న పెంబి గ్రామస్తుల ఆవేదనపై ప్రత్యేక కథనం. నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని మహాలక్ష్మి శివార్లో ఉన్న సర్వే నెంబర్ 376 భూమి. ఇందులో సుమారు 180 ఎకరాల భూమిలో 100 కుటుంబాలు గత 30 సంవత్సరాలుగా 2005 హక్కు చట్టం ప్రకారం చెట్లు కొట్టుకొని వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరిపై 1994లో ఫారెస్ట్ అధికారులు 8 మందిపై కేసులు కూడా పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు పెంబి గ్రామస్తులు. రెండులో కొట్టుకున్నాము, కొట్టుకున్న తర్వాత కొన్ని కంతంలో సాగు చేసుకున్నాము. సీసారు ఎప్పుడైతే వచ్చిండో అడ్డుకుంటా మా మొత్తం మీద దున్నెత్తలేడు. దున్ననియ్యాక చెట్టు పెరిగింది. ట్రాక్టర్ తీసుకుంటే ట్రాక్టర్ కూడా అడ్డుపడి తీసుకుపోయి ఫారెస్ట్ ఆఫీసులో పెట్టుకుంటున్నారు. ఇంతకు మా అరకలు ఇడిపించుడు, ఇదంతా చేసారు, ఇప్పుడు చెట్టు పెడతామని అంటున్నారు. తాతలు కానీ బాపులు కానీ అడవి భూమిని సాగు చేసుకుంటున్న భూమిని ఈ వల్ల గత ఆల్రెడీ ఒక 2006 సంవత్సరంలో కూడా మాకు సర్వే జరిగింది. ఆల్రెడీ ప్రపోజల్లో దాని శిక్షణ ప్రకారం మాకు ఎస్సీలకు కూడా హక్కు కల్పించారు. కానీ ఈ రోజున ఇప్పుడు ఎలాంటి మాకు సాగు చేసుకుంటున్నామంటే ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. దాదాపు అంటే 100 కుటుంబాలుగా మేము ఉన్నాం. ఇవాళ ఫారెస్ట్ భూమిలో గుంతలు తవ్వి మొక్కలు పెడతామని వాళ్ళు ఈరోజు రావడం జరిగింది. మేము దాని మీద చాలా ఛాలెంజ్గా తీసుకొని దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఇవాళ గత 30 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని మేము సాగు చేసుకుంటున్నాం. సాగు చేసి దీన్ని వదిలే ప్రసక్తి లేదు మాకు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూమిలో చెట్లు నాటాలన్న ఉద్దేశంతో గతంలో ఎన్నోసార్లు ఫారెస్ట్ అధికారులకు గ్రామస్తులకు మధ్య గొడవలు జరిగాయి. 2 రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులు సుమారు 50 మంది సిబ్బందితో జేసీబీతో గుంతలు తవ్వి చెట్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో గతం నుంచి భూమిని సాగు చేసుకుంటున్న రైతులు మూకుమ్మడిగా వచ్చి అధికారులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య సుమారు 4 గంటల పాటు గొడవ జరిగింది. రైతులు ఆగ్రహంతో తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి చస్తామని డబ్బను చేతిలో పట్టుకుని బెదిరించారు. అక్కడే ఉన్న అధికారులు అటెంప్ట్ మర్డర్ కేసులు అవుతాయని రైతులకు అధికారులు నచ్చజెప్పారు. 1982 నుంచి మా తాతలు తండ్రులు కొట్టుకున్నటువంటి భూములు సరివి ఖచ్చితంగా వీటిని ఇప్పుడు ఈరోజు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ ఇంతకుముందు మన కేసీఆర్ గారు కూడా కణాపూర్ వచ్చినప్పుడు ఈ ఖచ్చితంగా బోర్డు భూముల సమస్య తీరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే ఆశతో ఇప్పటిదాకా మేము ఖచ్చితంగా సాగు చేసుకుంటున్నాము. కానీ మధ్యలో ఈ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి సాగు చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఎన్టీ రామారావు జమాన్లా కొట్టుకున్న భూములు ఇప్పుడు వాళ్ళు అడ్డపడుతున్నారు ఫారెస్ట్ వాళ్ళు. అదేంటంటే వీరుడు మా 37 మొక్కలు వేసిన ఇడిపించిండు, ట్రాక్టర్ పెడితే అంత లోపల దొరకొట్టారు. మళ్ళీ ఏమైందనంటే నీళ్ళు సాలుపు పెసళ్ళు బొబ్బెలు ఆందాలు కొనలేసినాం, గోదలు పెట్టి అయిపోయినారు. ఈ జోడు మళ్ళీ మొక్కలు పెడతామని తయారైతే మేము అడ్డపడుతున్నాం. మాకు ఇదే భూమి మీద ఆధారం ఉంది. 30 ఏళ్ళ సంది సాపు చేసిన భూమి కొన్నేళ్ళు వేసుకున్నాం. ఈ సీన్సారు గిట్ట వీళ్ళు వచ్చిన నుంచి మమ్మల్ని నన్ను అడుగు పెట్టనిచ్చు లేదు. మేము పెయినామనంటే ఆ లచ్చుడు, ఆ లచ్చికి మమ్మల్ని గెదుముడు గొడ్డను గుంజుకపోవుడు. ఆ కొరకలు కొట్టనిచ్చు లేదు. అవి కొట్టినాయి, ఆ సాప అయినాయి, అవి వెరుక్కుంటూ పోతున్నాయి సార్. మా ట్రాక్టర్ మేము దున్నుతందుకైనా కానీ గుంజుకపోయిండ్రు. కానీ మాకు ఎక్కడ ఈ భూముల్లో మా తాత తండ్రుల నుంచి గత 20 ఏళ్లుగా సాగు చేస్తున్నామని, మాకెలాంటి భూమి లేదని, మాపై కేసులు పెట్టినా భయపడమని రైతులు చెప్పారు. 2005 అటవీ హక్కులు కేవలం గిరిజనులకే ఉన్నాయని, ఎస్సీ బీసీలకు లేవని, ఈ భూమి 2001 నుంచి ప్రభుత్వ రికార్డుల ప్రకారం మేరకు ఉందని, ఎవరూ సాగు చేయవద్దంటూ అటవీ శాఖ అధికారులు రైతులకు నచ్చజెప్పారు. చెప్పినా వినకపోతే కేసులు పెడతామని బెదిరించారు. కేసులు పెడితే మీకు 3 నెలల వరకు బెయిల్ దొరకదని అధికారులు చెప్పారు. ఈ భూమిలో పండ్ల చెట్లు నాటి మీకు ఈజీఎస్లో పని కల్పిస్తామని అధికారులు నచ్చజెప్పారు. చివరికి ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులు కలిసి చర్చించారు. మీకు ఒకవేళ ప్రభుత్వం ఎస్సీలకు అటవీ హక్కుల ప్రకారం ఇస్తే ఈ భూమిని మీకే ఇవ్వడానికి సహకరిస్తామని ఫారెస్ట్ అధికారులు చెప్పారు.
అయితే ఆ గ్రామంలో ఉండే వాళ్ళకి అందరూ సముదాయించి చెప్దామన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు మేము వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాము, వాళ్ళకి చెప్పాము. సో చివరిగా వాళ్ళకి ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ మొక్కలు పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది, అవసరం ఉంది, ఖచ్చితంగా మొక్కలు పెట్టాలి. ఇక్కడ మనకి ఏదైనా గ్రామస్తులకు ఉపయోగపడేటువంటి పంట మొక్కలు కానీ లేకపోతే ఈ గేదన ఫల సహాయాన్ని వాళ్ళు వినియోగించుకునేటట్టు అవకాశం ఉన్న పండ్ల మొక్కలు కానీ ఏదైనా మనం పెట్టాలి. ఈ పెట్టిన ద్వారా వచ్చిన యొక్క ఈ ఫల సహాయాన్ని ఎవరైతే ఇప్పటి వరకు సాగు చేసుకుంటున్నారో, సాగు చేసుకున్నాము, దీన్ని సాగు చేసుకోవడానికి ప్రయత్నం చేశారో వాళ్ళకి మనం ఇవ్వడానికి కూడా మనం ఏదైనా అవకాశం ఉంటే మనం అట్లా చేయడానికి వస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం.